ఒకసారి మీరు ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 7 ఏళ్ల కింద మందు సంచి దొరకాలంటే కష్టం విత్తనం సంచి దొరకాలంటే కష్టం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు బ్యాంకుకు పోతే అప్పు ఉంటది ఇది సమస్య ఇలా 7 ఏళ్లల సమస్య ఉందా చెల్లే మందు సంచికి తిప్పలైతుందా మోటార్లు గాలిపోతున్నాయా రంగాపూర్ రైతు సోదరులను అడుగుతున్నా నేను ఆ రోజు అన్నం ప్లేట్ల అన్నం పెట్టుకొని ఇట్లా బుక్క కలిపేవారు కాడ కరెంట్ ట్రిప్ అవుతుండే బుక్క నోట్లో పెట్టక ముందే చేయికి అడగాలి మళ్ళీ ఉరికి పెట్టి మోటార్ వచ్చి రావాలి ఎంత తిప్పలు ఉంటుండే కరెంటు కోసం ఆ వచ్చిరాని కరెంటు దొంగరాత్రి కరెంటు కోసం బాయిల కాడ ఒరాల మీద వండుకున్నారు మా మగోళ్ళు పాపం పాములు గుట్టి కరెంటు షాకులు కొట్టి ఎంతో మంది చచ్చిపోయింది ఇలా పరిస్థితి ఉందా ఇలా దేశం అంతా కరెంటు కోతలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో బాయి కాడ బోర్ కాడ గాని 24 గంటల కరెంటు ఎక్కడ అడుగుతా అక్కడ ఇచ్చింది ఇలా కేసీఆర్ ఆ కాదా నేను అడుగుతావు ఆ రోజు వ్యాపారం చేయాలంటే ఎండకాలం కాలవలో నీళ్లు రాకపోవు సగం సగం వచ్చు బాయిలో నీళ్లు గుంజకపోవు క్రేన్ కిరాయికి దేవాలే బాయి పూడిక తీయాలి అటు మోటార్ కావాలి ఇటు ట్రాన్స్ఫార్మర్ కావాలి ఈ బాయి పొక్క పూడిక తీయాలి పండిన పంటంతా మా రైతు యొక్క చెమట చుక్కలు మా రైతు రక్తమంతా కూడా ఆ బాయి పొక్కలలోనే పోయింది యాళ్ళకు ఆశకు అయ్యో కాపాడాలి పొట్టకచ్చింది పోతుందేమో అని మా చెల్ల చెవుల కమ్మలు ఉంటుండే ఏమైనా గుండ్లు ఉంటే కూడా అనలేవేనే బాయి పొక్కలలో పోలే ఒకసారి యాద్ చేసుకోండి మీ కష్టం అంతా ఎంటికలని తెలవడే ఆ బాయి పొక్కలలోనే ఒక్క రూపాయి సంపాదించుకోలే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఇప్పుడు జర్రంతా ఆశ జిగురిస్తుంది కేసీఆర్ పుణ్యమా అని ఇంత ఆత్మ గౌరవం ఇలా రైతుకు కలిగి ధైర్యం వచ్చింది మా రైతుకి ఇవాళ ఇంత ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తలేడమ్మా వానకాలం 5,000 యాసంగి పంట 5,000 ఎవరే ఇచ్చిన వాళ్ళు దేశం మీద అందరు రైతు దగ్గర గుంజినోళ్ళే వాడు కరెంటు బిల్లు కట్టమన్నాడు ఆ వచ్చిరాని కాలువ నీళ్లకు నీటి తీరువా కట్టమన్నారు భూమి శిస్తు కట్టమన్నారు ఇప్పుడు ఏమైనా ఉన్నానే భూమి శిస్తు లేదు నీటి తీరువా లేదు కరెంటు బిల్లు లేదు ఉల్టా నీకే 10,000 ఇచ్చిండు కేసీఆర్ ఎవరే చేసిన వాళ్ళు మనకు మాట్లాడుని గుండె మీద చేసుకొని చెప్పండి ఈ పని ఎవరు చేసిండ్రు మొన్న కరోనా వచ్చింది కరోనా వస్తే పైసలు లేవు కుత్తమైంది గవర్నమెంట్ నేనే కదా ఆర్థిక మంత్రిని నన్ను పిలిచిండు కేసీఆర్ మీటింగ్ పెట్టిండు మా అందరిని ఏం చేస్తురా రైతు బంధు అన్నాడు సారీ ఈసారి పైసలు లేవు ఇచ్చేటట్లేమని మేమన్నాం ఒక గట్టెట్లుంటది మీకు అందరికంటే అల్కగా రైతు దొరికిందా ఏమనుకుంటున్నారు అన్ని మమ్మల్ని అందరినీ తిట్టి ఎమ్మెల్యేలకు బంద్ జీతాలు మంత్రులకు బంద్ పెట్టుర్రి ఉపాధ్యాయులకు సగం జీతం ఇయ్యండి ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి అన్ని పైసలు కూడా పెట్టుర్రి రైతుకు మాత్రం 7,500 కోట్లు ఇవ్వండి అని చెప్పి వచ్చినాయా లేవా కరోనా సమయంలో కూడా టైం అప్పుడు ఓట్లున్నాయా ఎలక్షన్లు ఉన్నాయా ఓట్లు లేవు ఎలక్షన్ లేవు కదా ప్రేమ ఉన్నది రైతుల మీద కేసీఆర్ ఏం ఓట్లున్నాయని ఇలా కదా అందరి జీతాలు బంద్ పెట్టిండు పైసలు కూడా పెట్టి మా రైతులకు మాత్రం టైం మీద వాన చినుకు పడక ముందు 7,500 కోట్ల రూపాయలు వచ్చినాయా లేవా చెప్పండి నాకు మీరు ఓట్లున్నాయని వచ్చినాయా అప్పుడు ఏం ఓట్లున్నాయి అప్పుడు మనసుల ప్రేమ ఉంది రైతు మీద కేసీఆర్ ఓ అది కేసీఆర్ కున్న మనసు కాళేశ్వరం నీళ్లు వట్టికొచ్చిన ఎంత కష్టపడ్డమే 1 గంట రాత్రి 2 గంటల రాత్రికి నేను గోదావరి నదిలో కనబడలే మీకు టీవీలల్లా పండుకున్నానే మేము నిద్ర కొనిచ్చిండా కేసీఆర్ మమ్మల్ని 3.5 ఏళ్లలో కట్టినాం గా కాళేశ్వరం నీళ్లు తెస్తే మొన్న ఎండకాలం మీరు ఏమన్నారు అబ్బాయికి చాలు సార్ బంద్ చేయండి మా మిషన్ దిగటట్లేదు అన్నారు కాలువ బంద్ చేయమన్నారు మీరు ఒకనాడు కాలువలో నీళ్లు కావాలని షటర్లు వలగొట్టిర్రు కాలువలు రెగ్గొట్టిర్రు ఎవరన్నా ఆ పెద్ద కాలువ మీద ఇంత మోటార్ పెట్టి పైప్ పెట్టి ఇంత ఆశకు నీళ్లు గుంజితే రాత్రి ఎంఆర్ఓ ఉన్న ఎస్ఐ వచ్చి పైపులు కోసుడు మోటార్ వేసుకపోడు ఎదుకుందా నిజమేనా కాదా ఇప్పుడు ఉన్నదా పని ఇది ఎవరే మనకు చేసిన వాళ్ళు న్యాయం ఉండద్దా కొద్దిగా ధర్మం ఉండద్దావే నీతి ఉండద్దావే ఈ పని చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కాళేశ్వరం నీళ్ళంటే గుర్తొచ్చింది ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మనం 11 రోజులు వెళ్ళినాక ఏం చేద్దాం బొక్కలు కలపనీకి కాశీ కన్నా పోదాం కాళేశ్వరం కన్నా పోదాం అది ధర్మపురికో కాళేశ్వరంకో గోదావరి నీళ్ళకి పోదాం పోయి రాంగ్ ఏం చేద్దాం సీసాలని నీళ్ళు పట్టుకొచ్చుకుందాం వచ్చినాక ఇంటికాడ అందరు నీళ్లు నెత్తిమీద చల్లుడు లేకపోతే వాకిట్ల చల్లుడు కరెక్టేనా ఇప్పుడు గా నీళ్లను 100 తాటి చెట్ల లోతున ఉన్న గోదావరి నీళ్లను ఎత్తి పోసి ఇలా రంగాపూర్ నడి ఊళ్ళకెళ్ళి గోదావరి నీళ్లు పోతలేవు మీ వాకిట్లకు వస్తలేవు గోదావరి నీళ్లు ఎక్కడ నీళ్లు ఎక్కడికి తెచ్చిండే కేసీఆర్ గారు తెలంగాణ రాకపోతే కేసీఆర్ లేకపోతే గా గోదావరి నీళ్లు రంగాపూర్ నడివులకు వచ్చునా ఈ యాసంగి పంటకు ఇబ్బంది ఉండునా తెలంగాణ వచ్చినాక 3 దుకాణాలు బంద్ అయినాయి ఒకటేమో ఈ కరెంటు మోటార్లు మరమ్మతు చేసే దుకాణం బంద్ అయిపోయింది
అది గిరాకీ లేదు కాబట్టి కిరాయిలు తెలియని బంద్ పెట్టుకున్నాడు. ఇంకో దుకాణం ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణాలు బంద్ అయిపోయినాయి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ గాలు లేదు వాడికి గిరాకీ లేదు. ఇంకొక దుకాణం బంద్ అయింది. మూడోది ఏంటిది చెప్తారా? మూడో దుకాణం బంద్ అయింది. ఒకటి బోరింగ్ బండ్లు, క్రేన్ల దుకాణాలు. క్రేన్కు అవసరం ఉందా? ఇప్పుడు యాసంగి పిలుతారా మీరు? అవన్నీ పోయినాయి, తమిళనాడు పోయినాయి. క్రేన్లు పోయినాయి, బోరింగ్ బండ్లు జాట్లు ఎక్కించారు. ఇది కేసీఆర్ పుణ్యమా కాదా చెప్పండి. ఇగో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము ఇంకా చేయాలి మీకు, ఇంకొక నాలుగైదు బాకీ ఉన్నాం. లక్ష రూపాయలు మీకు అప్పు మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం మేము. చేయాలి కదా. మొన్న కరోనా వచ్చి కొద్ది తిప్పలైంది. 25,000 రూపాయల వరకు పోయిన ఏడాది చేసినాం, 50,000 రూపాయల వరకు ఇప్పుడు చేస్తున్నాం. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, లేట్ అయినా మీరు రంది పడకండి, మిత్తి కూడా మీ మీద పడేయము, మిత్తి పైతలతో సహా మిత్తితో సహా 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మిగిలిపోయిన వాళ్ళవి ఉగాది పండుగకు అటు ఇటుగా కొత్త బడ్జెట్ లో మాఫీ చేస్తామని చెప్పి గా పని కూడా చేపిస్తాం. మిత్తితో సహా మాఫీ చేపిస్తా రెండు. అదే విధంగా గా ఇండ్ల సంగతి తమ్ముడు సీను చెప్పిండు. రాజేందర్ గారు మంత్రి ఉన్నాడు, ఒక్కరికన్నా ఇల్లు కట్టిండా చెల్లె? ఏడేండ్లు మంత్రి ఉన్నాయన పట్టించుకోలే. పేదల మీద ప్రేమ లేదు. ఇవాళ మేమందరం గట్టినం, మేము ఉత్తగా మాట్లాడతలేము. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో 5,000 ఇళ్లు కట్టిండు. మహబూబ్ నగర్ జిల్లా ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 4,000 ఇళ్లు కట్టిండు. జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఆరోగ్య శాఖ మంత్రి 3,000 ఇళ్లు కట్టిండు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా సూర్యాపేట కాడ 3,000-4,000 ఇళ్లు కట్టిండు. నేను 4,000 ఇళ్లు కట్టినా, 1,000 ఎక్కువ తక్కువ కట్టినం, పేదవాళ్ళని ఇళ్లకు దోలిచ్చినాం. మరి మీ దగ్గర ఎందుకు ఒక్కటి కాలేదు అని నేను అడుగుతున్నా. రాజేందర్ గారికి పేదల మీద ప్రేమ లేకుండే, పట్టించుకోలేదు, అందువల్ల ఇండ్లు గాలే. మరి మంత్రిగా ఉండే రాజేందర్ గారు ఇండ్లు కట్టకపోయే రేపు గెలిచేది లేదు, గెలిస్తే అయ్యేది ప్రతిపక్ష ఎమ్మెల్యే. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేపు మీకు ఇండ్లు కట్టించా జాలతడా? దునపోతు గడ్డేసి బర్రెన పాలు వింటే వస్తాయా? వస్తాయా? సపోర్ట్ చేయరు? వస్తాయే. మరి మనం ఎందుకు ఆగం కావాలని? ఇప్పుడు ఈ దుకాణం ఎన్ని రోజులే? 30 తారీఖు దాకా దుకాణం, ఇక 15 రోజులైతే ఒడిచిపోయాయి. అవతల ఎవరుంటారు? ముఖ్యమంత్రి ఎవరుంటారు? మీ దయా కేసీఆర్ దయ ఉంటే ఆర్థిక మంత్రి ఎవరుంటారు? ఉంటాం కదా. మరి ఒక పుల్ల తీసి పుల్ల పెట్టాలంటే కేసీఆర్ ప్రేమ కావాలి అవతా? మరి ఎందుకు మనం ఎందుకు ఆగం కావాలి? ఆయన బురద మనం ఎందుకు కట్టించుకున్నాడు? కేసీఆర్ పంపించిన ఉద్యమకారుడు తమ్ముడికి గెలిసిని గెలిపించుకొని సీదా సీదా పని చేసుకోక మనం. నేనుంటా, నేను కూడా నెలకు 2 సార్లు వస్తా. వచ్చి తమ్ము నెంబర్ కలెక్టర్లను ఇంజనీర్లను పట్టుకొస్తా, రంగాపూర్ లో గ్రామ పంచాయతీలో కూసుంటా, మీ పనులు ఎట్లా కావు నేను దగ్గరుండి చేపిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఒక సింపుల్ మాట, అన్నం ఉడికిందా లేదంటే మొదలు అన్న మెత్తు చూడాలని. మైలా భవనం ఉన్నదా ఇంత పెద్ద ఊరు చెల్లెది ఉన్నదా? నేను ఒక రేపు ఒక ఆటో పెట్టా, ఒక 10 మంది మా స్థితి పెట్టుకోండి, ఎవరన్నా మీ ఇష్టం, గంట తోవ ఇరికెళ్ళి. ఏ ఊర్లనన్నా నా దగ్గర మైలా భవనం లేదంటే మళ్ళీ వచ్చి రంగాపూర్ నడువులో ముక్కు నెలకు రాసిపోతా. ఎప్పుడు 5 ఏళ్ల కింద కట్టిన నేను, మరి ఎందుకు కట్టపోయారు రాజేందర్ గారు? ఇంత పెద్ద ఊరు మీరందరు చెట్ల కింద ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు? మహిళా భవనం ఎందుకు లేదు ఈ ఊళ్ళే? ఏమున్నదని నేను అడుగుతున్నా. నేను మొన్న మీరు అడిగితే 20 లక్షల రూపాయలు ఇచ్చిన, మీకు ఇచ్చిందా? మీరు నేను బాధ్యత తీసుకుంటా, రేపు ఆ 20 లక్షలతో తొందరగా భవనం పూర్తి చేపిస్తా. ఓ 6 నెలల లోపల 7 లోపల మా గెల్లు సీని దోలుకొని వచ్చి ఆ భవనానికి కొబ్బరికాయ కొట్టి మా అక్క చెల్లెల చేతులు పెట్టా అని చెప్పి మనం చేస్తాం. మాకు అవకాశం ఇవ్వండి, మీ సేవ చేస్తాం. ఆయనకి ఇచ్చింది కదా అమ్మా 17 ఏండ్లు, 6 సార్లు వేసింది కదా అమ్మా, 6 సార్లు వేసిన జరిగిందేమున్నది? జరగలే కదా. ఓ ఇల్లు రాలే, నా మహిళా భవనం రాలే. ఒక్క అవకాశం ఇవ్వండి, మేము మీ రుణం తీర్చుకుంటాం, మీకు సేవ చేసి మా పనితనమేందో చూస్తాం. ఇంకా 2 ఏళ్ళు 4 నెలలు కేసీఆరే ఉంటాడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏముంటది కదా. మేము చేయకపోతే మళ్ళీ వస్తాం మా మీ దగ్గరికి 2 ఏళ్ల తర్వాత, ఊకుంటారా మీరు? మరి 6 సార్లు ఆయనకి ఇచ్చింది కదా, ఒక్కసారి మాకు ఇచ్చి చూడండి, నేను పని చేసి చూపిస్తాను.